ఈ రోజు నేను అడగలేదు మామూలుగా షూటింగ్స్ అవన్నీ ఎలా జరుగుతున్నాయి ఏంటి ఇలా అడుగుతున్నాయి సేమ్ షెడ్యూల్స్ లోనే అవుతున్నాయి బోర్ కొడతలేదా వాళ్ళకి మీకు బోర్ కొడుతుంది షార్ట్ గ్యాప్ ఇస్తే బోర్ కొడుతుంది సీన్ లో ఉండేటప్పుడు బోర్ కొడుతుంది నాకు సీన్స్ ఎక్కువ ఉన్నా నాకు బోర్ అనిపించదు సడన్ గా నాకు ఒకవేళ ఒకే సీన్ ఉంది ఈ రోజు మార్నింగ్ నుంచి నైట్ వర్క్ వేచ్చాలంటే ఇరిటేషన్ వస్తుంది ఎందుకు అలాగా సీరియల్ అంటే అలాగే ఉంటది కదా ఇప్పుడు మార్నింగ్ వెళ్తారు నైట్ వర్క్ షూటింగ్ ఉంటుందో నైట్ వర్క్ షూర్ చేస్తారో తెలియదు మళ్ళీ ఏముండదు సీన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ నుండి నువ్వు చేయమ్మ కంటిన్యూ అంటే చేస్తా మధ్యలో గ్యాప్ ఇస్తే నాకు అవ్వదు ఓకే ఆ గ్యాప్ ని అలా ఫిల్ చేస్తారు వాళ్ళతో వెళ్తూ అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటారు పడుకుంటారు నాకు ఒక్క దగ్గర కాళ్ళు ఉండాలి అంటే అవ్వదు ఓకే ఇటు అటువై ఇప్పుడైతే ఉండండి యా అందుకే ట్రై చేస్తే కాలు మీద కాలు వేసుకున్నాను ఓకే నైనేష్ రాయ్ సో బేసిక్ గా తెలుగు అమ్మాయినా లేకపోతే బెంగాల్ బెంగాల్ అటు ట్రై చేయకుండా ఇటు తెలుగులో సీరియల్ చేయడానికి నేను అసలు ఇండస్ట్రీ ట్రై చేయాలని అనుకోలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అన్ఫార్చునేట్లీ జర్నీ అంటే ఎలాగా అంటే అంటే చాలా మంది చిన్నప్పటి నుంచి మోడల్ అవ్వాలి యాక్టింగ్ అవ్వాలి స్టడీస్ పర్పస్ ఉంటే ఒక ఫేస్బుక్ లో ఒక మెసేజ్ వచ్చింది యాక్చువల్లీ అది కూడా కాదు ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం అనే సీరియల్ ఒకటి వచ్చింది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎయిట్ నైన్ ఇయర్స్ అప్పుడు వచ్చేటప్పుడు లైక్ నేను అప్పుడు ఇక్కడ ఎగ్జామ్ కోసం వచ్చా హైదరాబాద్ సో ప్రొడ్యూసర్ చూసి మా సీరియల్లో చెయ్యు అని చెప్పారు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు సార్ అని చెప్తే లేదు ఒకసారి వచ్చి కలవమ్మా అన్నారు నేను ఎందుకు మిమ్మల్ని కలుస్తా నేను కలువ అన్నా అంటే సరే షూటింగ్ కి డైరెక్ట్ వచ్చేసి ఆడిషన్ ఏం లేదు డైరెక్ట్ షూట్ అంటే ఏంటి నేను వచ్చేది నేను రాను అన్న కెమెరాస్ నీ దగ్గరికి రావమ్మా నువ్వే రావాలి సరే ఫైన్ అని చెప్పి వెళ్ళా అప్పుడే ఫస్ట్ విలన్ నేను విలన్ సో బేసిక్ గా చూ బట్ మీకు వచ్చింది కూడా చేసేస్తూ ఉంటారు ఫీల్డ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు కదా సో నాకు ఐడియా కూడా లేదు ఈ ఫీల్డ్ ఏంటి అని సో తెలియని ఫీల్డ్ లో నేను జర్నీ చేయగలనా లేదు నాకు తెలీదు సో నేను అప్పుడు రిజెక్ట్ చేయలేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను సో ఆఫ్టర్ దట్ ఆ సీరియల్ చేస్తున్నప్పుడు అది కామెడీ ట్రాక్ లోకి సీరియల్ కన్వీన్ అయింది ఆఫ్టర్ దట్ అది నన్ను ఆస్ట్రేలియా పంపించేసారు ఇంకా వద్ద మీరు ఆస్ట్రేలియా పంపించాలి అంటే సీరియల్ కామెడీ ట్రాక్ వచ్చింది నేను విల్లన్ సో అది వర్కౌట్ అవ్వట్లేదు సో మనం తీసుకెళ్ళి ఆస్ట్రేలియాలో సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ దట్ నేను ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు ఫేస్బుక్ లో ఒక పర్సన్ మెసేజ్ చేశారు లైక్ మూవీ ఉంది మీతో చేద్దామని ప్లాన్ చేస్తున్నాము నాతో మీరు చేద్దామని ప్లాన్ చేయడం ఏంటంటే లైక్ త్రీ మంత్స్ నుంచి మీ ప్రొఫైల్ ఫాలో చేస్తున్నాం చేస్తే మీతోనే చేయాలని ఫిక్స్ అయ్యాను నేను మీ మీద స్టోరీ రాసుకున్నాను అంటే అది ఎలా రాస్తారు నాకు ఐడియా లేదు సో అది ఎలా రాస్తారంటే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుని ఆ స్టోరీ నేను రాసాను సో ప్లీజ్ ఏమనుకోకుండా చేయండి ఫైన్ ఓకే అని చెప్పాను మీకు

కోవిడ్ టైంలో మనకి లైక్ వర్క్స్ ఏమీ లేదు ఈవెన్ కాలేజెస్ లేదు వర్క్ ప్లేసెస్ లేవు ఏమీ లేదు ఆ టైంలో నాకు ఈటీవీ ఇన్ హౌస్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది శ్రీమంతుడు అప్పుడు నేను ఓకే ఇప్పుడు వర్క్ ఎలానూ లేదు కదా ఉన్న వర్క్ ని యాక్సెప్ట్ చేద్దాం అని చెప్పి అది యాక్సెప్ట్ చేస్తాను అక్కడ నుంచి అలా కంటిన్యూ నుంచి నేను బ్రేక్ ఇద్దామన్నా బ్రేక్ రావట్లేదు రాదు ఒకసారి వచ్చింది ఒక ప్రాజెక్ట్ తర్వాత అది అవుతున్నప్పుడు ఇంకో ప్రాజెక్ట్ సరే అది అయిపోయింది కదా ఇది అయినా ఈ వన్ ప్రాజెక్ట్ తో స్టాప్ చేద్దాం అన్నప్పుడు సెవెంటీనియస్ టూ ప్రాజెక్ట్స్ ఒకేసారి రావడం మామూలుగా బ్యాక్గ్రౌండ్ నేను మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ డాడీ లెక్చరర్ మమ్మీ హౌస్ సో అయినా కూడా అంటే ఇంట్లో అలాంటి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఎందుకు యాక్టింగ్ రోజు షూటింగ్స్ అవన్నీ ఉంటాయి కదా చాలా నో నేను చాలా మందికి తెలుసు నేను ఫ్యామిలీ తో చాలా దూరంగా ఉంటాను అవునా యా ఎందుకలాగా ఎందుకలా అంటే వాళ్ళకి నాకు సెట్ అవట్లేదు కనెక్షన్ సెట్ అవ్వట్లేదు లైక్ వాళ్ళ వేలో వాళ్ళు కరెక్ట్ ఉన్నారేమో నా వేలో వాళ్ళు చేసేది రాంగ్ నేను వాళ్ళని మిస్టేక్ అని చెప్పను వాళ్ళు చేసేది తప్పని కూడా ఎక్కడ చెప్పను బట్ వాళ్ళ వేలో వాళ్ళు కరెక్ట్ ఉండొచ్చు బట్ నా వేకి చాలా మిస్టేక్ చేశారు అంటే ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఇది జరిగిందా ఫీల్డ్ లోకి ఎంటర్ కాకముందు నేను స్టడీ పర్పస్ లో స్టడీ పర్పస్ లో ఇంటర్మీడియట్ నుంచి వాళ్ళకి దూరంగానే అంటే ఎక్కువగా పర్సనల్ టచ్ చేసిన అనుకోకపోతే రీజన్ తెలుసుకోవచ్చు మేము అదే చెప్తున్నాను రీజన్ నేను కూడా ఎగ్జాక్ట్లీ తెలీదు మిస్కమ్యూనికేషన్ వాళ్ళు నా కోసం బా నేను ఏదైనా డైజెస్ట్ చేసుకుంటా నా క్యారెక్టర్ మీద నేను డైజెస్ట్ చేయలేను ఇఫ్ నేను రాంగ్ నువ్వు చెప్తున్నప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తా నేను రాంగ్ అయినప్పుడు నువ్వు ఇది చేసావు అంటే ఓకే నేను రియలైజ్ అవుతా ఓకే నేను మిస్టేక్ చేశాను ఇఫ్ నేను తప్పు లేనప్పుడు ఎవరైనా నాకు నువ్వు తప్పు చేసావు అంటే కనుక నేను డైజెషన్ అవ్వదు అంటే ఇండస్ట్రీలో అమ్మాయి కాకపోయినా ఒక అమ్మాయి ఫ్యామిలీకి దూరంగా సమాజంలో బతకటం అలా ట్రావెల్ అవ్వటం చాలా కష్టం నలుగురు ఐ మీన్ నలుగురు నాలుగు రకాలుగా చూస్తారు ఎవరో ఒకళ్ళు ఛాన్స్ తీసుకుందామని ఉంటారు అయ్యింది ఇవంతా జరిగింది లైక్ ఇంటర్మీడియట్ అంటే యాక్చువల్లీ నాకు చదవలే డైరెక్ట్ టెన్త్ అలా కూడా జాయిన్ చేసుకుంటారు మా డాడీ లెక్చరర్ కదా ఓహో ఓకే సో మా డాడీ కదా సర్టిఫికేట్ లో నా ఏజ్ పెంచి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఏజ్ పెంచి సో నేను ఇంటర్మీడియట్ టైం లో నా ఏజ్ జస్ట్ సెవెంత్ క్లాస్ చదివే ఏజ్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా ఆ టైం లో నేను హైదరాబాద్ వచ్చేసా సో నాకు తెలియదు అంటే నాకు యాక్చువల్లీ సొసైటీ తెలియదు ఎలా ఎవరితో మింగిల్ అవ్వాలి ఎవరితో మాట్లాడాలి ఎవరిని ట్రస్ట్ చేయాలి ఏం తెలియదు అలాంటి సిచువేషన్ లో వచ్చి చాలా మంది నన్ను సఫర్ చేయడం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయడం లైక్ అమ్మాయి అయితే ఇంత ప్రాబ్లం ఉంటుందా అదే నేను అబ్బాయి అంటే ఇదంతా నాకు ఈజీ ఉండేది కదా అన్న టైంలో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో అప్పుడు నేను అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మంచిగా అనిపించి ఒక గైడ్ లాగా ఉన్నారు అతను యాక్చువల్లీ నాకు చాలా మంది అడిగారు నేను మావయ్య అని పిలుస్తాన్ని బట్ నాకు హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకంటే ఒక సపోర్టర్ గా ఆయనే ఉండేవారు ఆయన ప్రజెంట్ ఒక హై పొజిషన్ లో ఉన్నారు అప్పుడు కూడా హై పొజిషన్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు అలా ఏం లేదు ఆయన ఏంటంటే చాలా మంది మావయ్య పిలిచేస్తారంటే నాకు ఏమీ లేని సిచ్యువేషన్ ఒక మా ఫాదర్ ప్లేస్ లో ఉండే ఆయన ఉన్నారు నాకు అంటే నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అని ఏ రోజు చెప్పలేదు కానీ కేర్ఫుల్ గా ఉండు ఏమైనా ఉంటే నాకు చెప్పు ఏమైనా ప్రాబ్లం అయితే నాకు చెప్పు అని చెప్పేవారు నాగరాజు అంటే ఆయన నాకు ఆయనే కాదు వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సపోర్ట్ ఉండేవారు లైక్ ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది నీకు మావయ్య ఎలా అయ్యారు నాకు చాలా మంది క్వశ్చన్స్ అడిగింది మా ఇద్దరికి ఏదో రిలేషన్ ఉన్న రేంజ్ లో కూడా మాట్లాడిన పర్సన్స్ బట్ ఐ నో తనకి తెలుసు వాట్ యామ్ అన్నది సో మేము అందరినీ పట్టించుకోలేదు నా ఫ్యామిలీ వాళ్ళు కూడా మన ఫ్యామిలీలోని వచ్చారని నా ఫ్యామిలీ వదిలేసింది బట్ బయట వాళ్ళందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు సో అక్కడి నుంచి మొత్తం ఆయన అయితే ఆయన కొంతమంది పర్సన్స్ ఉన్నారు లైఫ్లో లైక్ మా బ్రదర్ అవ్వచ్చు నాకన్నా చిన్నవాడు నాకన్నా త్రీ ఇయర్స్ చిన్న బట్ తన కూడా నాకు చాలా సపోర్ట్ అంటే ఎప్పుడు ఫ్యామిలీని మిస్ అవుతున్నాను అంటే ఇప్పుడు మామూలుగా మీరు టీవీ చాలా రకాల షోస్ చేస్తూ ఉంటారు అండ్ షూటింగ్ లో ఉన్నప్పుడు ఎమోషన్స్ అవి అవి ఒరిజినల్ గా ఏమన్నా రీల్లో రియల్ గా టచ్ అయ్యి ఉంటే బాగుండు అని ఏడ్చిన రోజులు ఎప్పుడైనా లైక్ నా ఫ్యామిలీకి అయిన తర్వాత ఒక ఇయర్స్ స్ట్రగుల్ లైక్ ఎవరినైనా చూస్తే నాకు కూడా మమ్మీ డాడీ ఉంటే బాగుండేది కదా వాళ్ళు కూడా నాకు ఈ సిచ్యువేషన్ సపోర్ట్ ఉండాలి కదా నన్ను పట్టించుకోవట్లేదు ఎనీ మిస్టేక్ నేను చేశానా అని రియలైజ్ అయ్యేదాన్ని బట్ నేను ఏ మిస్టేక్ చేయలేదు అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయ్యా నాకు ఎవరు అవసరం లేదు అప్పటి నుంచి ఇంక ఎమోషన్స్ వదిలేస్తాను పెయిన్స్ అలాంటివి ఏమి ఆ పెయిన్తో కంపేర్ చేస్తే పెయిన్ పెద్ద పెయిన్ కాదని ప్రతిదీ లైట్ తీసుకున్నాను ఎమోషన్స్ మీరు వదిలేసారు మీకు వస్తాయి బికాస్ ఒక అమ్మాయికి ఒక స్టేజ్ లో ఉండాల్సిన సపోర్ట్ యా మోటివేషన్ సంథింగ్ పేరెంట్స్ నుంచి వస్తుంది అది లేనప్పుడు ఆ మూమెంట్ గుర్తొస్తే కొంచెం ఓకే అండ్ యాక్టర్స్ అయిన తర్వాత అండ్ నిందడ కొంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్ కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా ఈ టైప్ లో ఉంటది కదా అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్ అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవటం వేరే 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 లాగా లాగా చాలా హైలో జరిగింది బట్ నాకు అప్పుడు తెలియదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు రీసెంట్ గా శ్రీ రెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్ నేను రేస్ చేయలేదు మిస్టేక్ చేశాను అని చాలా సైలెంట్ అయిపోయాను బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ ఇయర్స్ బ్యాక్ ఒక సెవెన్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అంటే అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంది చాలా తక్కువ పాపం అది కూడా చూడలేదు వాళ్ళు అరే చిన్న పిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్ దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చేయాలి అన్నది కమిట్మెంట్ నాకు ఒపీనియన్ బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు వాళ్ళ కమిట్మెంట్ అంటే కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను వాళ్ళకి అలా అర్థమైంది లైక్ నాకు మేనేజర్ అన్నారు ఇలా తో చేయాల్సి వస్తుంది కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను ఐఎమ్ కమిటెడ్ అన్న వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు షూటింగ్ ఇంకా టూ డేస్ లో ఉంది నాకు అగ్రిమెంట్ అవుతుంది ఆ రోజు నేను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు అంటే ఏ రకంగా కొంచెం ఏమన్నా యా ఫిజికల్లీ చేస్తే ఐ లైక్ నాకు అర్థం కాలేదు నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే ఇదా ఐ డోంట్ నో ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది ఒక ఆడపిల్ల అయ్యి ఉండి వాటి నుంచి ఎలా లేదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నేను లైక్ డిప్రెషన్ లో ఉన్నా ఆ సిచువేషన్ తర్వాత ఎవరికి తెలియదు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ ఒకే రూమ్ లో లైక్ ఎవరికి తెలియదు లైక్ నేను ఆ టైంలో ఎలా ఫేస్ చేశాను దాని నుంచి బయటకు ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు